విమర్శించే వాళ్ళు ఎంత మూర్ఖులో తెలుసా అండి, ఎంత పనికి మాలిన వాళ్ళో తెలుసా చెప్తా వినండి. ఒక తండ్రి కొడుకు కలిసి దూర ప్రాంతానికి వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు గాడిదను కూడా తీసుకెళ్తున్నారు. గాడిదను కూడా తీసుకెళ్తున్నప్పుడు ఎవరో చూసి అన్నారట, అదేంటయ్యా గాడిద పని భారం మోయటం, ఎందుకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు, గాడిదని ఆ విధంగా సోమరిపోతులా పెంచుకుంటూ వెళ్తున్నారు, ఏమయ్యా తండ్రి నీకు బుద్ధుందా, నువ్వు పెద్దవాడువు కాబట్టి నడవగలవు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నావు, ఆ పసిపిల్లవాడు ఏం చేశాడు, కనీసం వాణ్ణన్నా గాడిద మీద కూర్చోబెట్టచ్చుగా అని అంటే, తండ్రి నిజమే కదా పాపం అని చెప్పి కొడుకుని తీసుకెళ్ళి గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు తన మార్గంలో. అలా నెక్స్ట్ గ్రామం వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ కుర్రవాడిని చూసి, ఎరా బుడతా నీకు బుద్ధుందా, నువ్వు కుర్రోడివి బలం గలవాడివి, నువ్వు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలి కానీ మీ తండ్రిని నడిపిస్తావేంటారు బుద్ధి లేకుండా, నువ్వు దిక్కిందుకి నువ్వు దిగి మీ నాన్న ఎక్కించో, వయసు మీద పడుతున్న అతను నడవాల్సింది లేక కుర్రోడు నువ్వు నడవాల్సింది, నువ్వు కింద దిగు ఆయన పైకి ఎక్కించు. నిజమే కదా అని చెప్పి పాపం ఆ కుర్రోడు కిందకి దిగాడు, తండ్రినేమో పైకి ఎక్కించారు. ఇప్పుడు తండ్రి వెళ్తా ఉంటే నెక్స్ట్ విలేజ్ వచ్చేసరికి, ఏమయ్యా గాడిద పని ఏమిటి, బరువులు మోయటం, నువ్వొక్కడవే గాడిద మీద కూర్చోవాల్సిన అవసరం లేదు, నీ కొడుకును కూడా గాడిద మోయగలదు, ఎందుకు ఆ విధంగా గాడిదను మీ ఇద్దరిని మోయగలిగినటువంటి శక్తి దానికి ఉన్నా, నువ్వొక్కడవే దానిపైన కూర్చున్నావు, ఎందుకు నీ కొడుకును కూడా ఎక్కించవచ్చుగా. పక్క ఊరోళ్ళు చెప్పారు, సరే అని చెప్పి పాపం వాళ్ళు చెప్పారు కదని చెప్పి కొడుకును కూడా ఎక్కించుకున్నాడు. మరుసటి విలేజ్కి వెళ్ళేసరికి ఊరి పాపాత్ములారా, ఏంట్రా దుర్మార్గులు మీరు, పాపం ఆ మూగజీవి ఏం చేసిందిరా మిమ్మల్ని, మీ ఇద్దరు కలిపి పైన ఎక్కారు ఏమిట్రా, బుద్ధుందా మీకు అని చెప్పిండి. మళ్ళీ కిందకు దిగారు. వాగే వాళ్ళకి ఏముంది చెప్పండి, నోరు తప్ప నువ్వు ఏ పని చేసినా విమర్శిస్తూనే ఉంటాను, ఎందుకని వాళ్ళకు పని లేదు కాబట్టి, ఎందుకని వాళ్ళకు పని పాటలు లేవు కాబట్టి, బాధ్యతలు లేవు కాబట్టి, కనీసం భార్యను కానీ పిల్లలను కానీ ప్రేమగా చూసుకొని పోషించటం కూడా చేత కానీ ఏమందాం చెప్పండి, డాష్లో నోరుంది కదా అని చెప్పి అలా పడితే వాగేస్తూ ఉంటారు. విమర్శించేవాడికి ఏమని చెప్పండి నోరు తప్ప. ఒకవేళ నన్ను కానీ మన కల్వరి టెంపుల్ని కానీ ఎవడైనా విమర్శించాలంటే కాస్త ముందు ఆలోచించాలి. ఎగ్జాంపుల్ చెప్తా, 10th క్లాస్ పేపరు ఒకవేళ దిద్దాలనుకోండి, ఎవరు కూర్చోవాలి అక్కడ, 7th క్లాసు 10 times తప్పిపోయిన వాడు కూర్చోవాలి అక్కడ, 7th క్లాసు 10 times తప్పిపోయిన వాడు కూర్చొని 10th క్లాస్ పేపర్ దిద్దాలి, అవునా చెప్పండి. 150,000 మంది సంఘ సభ్యులు కలిగిన కాపరిని కనీసం 100 మందిని కూడా పోగేసుకోలేని పాస్టరు ఈరోజు విమర్శిస్తాడు, ఉందంటారా కామన్ సెన్స్, ఉందంటారా బుద్ధి. భారతదేశంలో ఎన్ని ప్రధాన భాషలు ఉన్నాయో అన్ని ప్రధాన భాషల్లో సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించాలి అని ఆశించి సుమారు 450 కార్యక్రమాల్లో సుమారు ప్రధాన భాషలు ఎన్ని ఉంటాయి, అన్ని భాషల్లో వాక్యాన్ని అందిస్తూ ఆత్మలను సంపాదించాలి ప్రాకులాడే నాలాంటి సేవకుని కనీసం మైకు పట్టుకోవడం చేత కాని వాడు మాట్లాడతాడు, అర్థం ఉందా, వాడు మాట్లాడితే కనీసం 10 మంది కూర్చుని వినలేరు కాబట్టి ఒంటరిగా కూర్చుని మాట్లాడతాడు. ఇలా వాగే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎదురుగుండా జనాలు ఉంటారా, ఒక్కళ్ళు ఉండరు, ఎందుకని ఈ పనికి మనోళ్ళు వాగుతూ ఉంటే ఎవడు వింటాడు చెప్పండి, అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకని బతుకులు అలాంటివి కాబట్టి. కానీ ఈరోజు సతీష్ కుమార్ వాక్యం ప్రకటిస్తూ ఉంటే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి వింటున్నారు, ఎందుకని ఆ వాక్యంలో శక్తి ఉంది కాబట్టి, ఆ వాక్యంలో బలం ఉంది కాబట్టి, ఆ వాక్యంలో సత్యం ఉంది కాబట్టి. మన భారతదేశ చరిత్రలో ఆసియా ఖండంలో 100,000 పైగా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటటువంటి సంఘం మన దేశంలో దేవుడిస్తే సంతోషించడానికి బదులుగా, దేవుని మహిమపరచడానికి బదులుగా ఈ బుద్ధిహీనులు ఏం చేస్తారో తెలుసా, సైతాను ఎంతగా ప్రేరేపిస్తే అంతగా వాడి ప్రేరేపణకు ఊగిపోతా ఏం చేస్తారు, విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు
పర్ఫెక్ట్ సేవకుడిని భూమి మీద చూడాలి అనుకుంటే ఎప్పటికీ చూడలేరు. కారణం ఏమిటి? ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదు.